हाय फ्रेंड्स एला उन्नारंदरू वेलकम टू माय चैनल लकी मल्टी टैलेंटेड सो अयिते ई रोज वीडियोलो नेनु मी कोसम टेस्टी टेस्टीगा चिकन सेमिया बिर्यानीनी ఈజీగా ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అయితే ఈ స్పెషల్ రెసిపీని ఎలా ఈజీగా చేసుకోవాలో చూసేద్దామా అయితే ఈ రెసిపీ ఎప్పుడు తినే సేమియా రెసిపీస్ కన్నా కొద్దిగా కొత్తగా అండ్ టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనం సేమియా ఉడికించుకోవడం చూద్దాము సో దానికోసం నేను స్టవ్ పైన ఒక బౌల్లో ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి సో ఇలా 3 కప్స్ ఆఫ్ వాటర్ లైట్గా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని సేమియా ఉంటుంది కదండి నేను 3 కప్స్ ఆఫ్ వాటర్కి 1 కప్ ఆఫ్ సేమియా తీసుకున్నాను సో ఏం ఎక్కువ అవ్వదండి వాటర్ ఎందుకంటే మనం వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేస్తాం కదా అందుకని అయితే నేను ఇలా సేమియాతో సేమియా పులిహార అనేది చేశాను ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి చూసేయండి అందులో ఇలా బాయిలింగ్ అండ్ ఇంకా డీటెయిల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా చేసుకోవాలో చూపించేశాను ఆ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఈ సేమియాని ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది సో చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత ఈ సేమియా సో ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఒక బౌల్ పెట్టుకుని బౌల్ పైన ఒక స్ట్రెయినర్ పెట్టుకోవాలి సో ఇలాంటి స్ట్రెయినర్ ఉంటుంది కదా సో ఇలాంటి పెట్టుకుని అందులో ఇలా సేవ్ని వాటర్తో సహా ఇలా వేసేసుకుంటే వాటర్ అనేది కిందకి స్ట్రెయిన్ అయిపోతుంది అండ్ ఇలా సేమియా పైన ఉంటుంది కదా సో దీన్ని కొద్దిగా కోల్డ్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి అప్పుడు మిక్స్ చేసుకుని అలాగే చల్లారబెట్టేసుకుంటాము సో అయితే ఈ మిక్చర్ని ఇలా చల్లారబెట్టేసుకునే లోపు మనం బిర్యానీకి పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాము సో చూడండి ఇలా మిక్స్ చేసుకుంటుంటే అది చల్లారిపోతుంది సో అయితే ఇప్పుడు మనం పోపు ప్రిపేర్ చేసుకుందాము ఇది ఒక 5 మినిట్స్ చల్లారబెట్టుకుందాము 5 మినిట్స్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి తర్వాత అందులో క్యాబేజ్ పీసెస్ వేసుకుంటున్నాను తర్వాత కొన్ని చిల్లీ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకుందాం అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎక్కువ ఫ్రై అయితే టేస్ట్ అసలు బాగోదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది సో ఇలాగా క్యాబేజ్ పచ్చిమిర్చి అండ్ క్యారెట్ మంచిగా ఫ్రై అయినప్పుడు అంటే లైట్గా మరీ ఎక్కువ కావకూడదండి సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం కొద్దిగా క్యాప్సికమ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలా క్యాప్సికమ్ పీసెస్ అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇలా క్యాప్సికమ్ పీసెస్ వేసాక ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదండి ఎందుకంటే ఈ క్యాప్సికమ్ పీసెస్ ఎక్కువ ఫ్రై అవుతే టేస్ట్ అంతగా బాగోదు సో ఇప్పుడు వెజ్జీస్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయినాయి కదా సో ఇలా ఈ మరీ కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా కుక్ అయితే సరిపోతుంది సో ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకుందాము ఇందులో నేను కారం యాడ్ చేయలేదండి జస్ట్ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ గరం మసాలా యాడ్ చేశాను సో దానివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను టేస్ట్కి తగినంత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అయితే ఈ చికెన్ సేమియా బిర్యానీని మనం బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చు ఈవినింగ్ స్నాక్ కింద తినచ్చు అండ్ డిన్నర్ కింద కూడా తీసుకోవచ్చు అయితే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ఇందులోకి చికెన్ పీసెస్ ఈ చికెన్ పీసెస్ని నేను సాల్ట్ అండ్ కారం వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నానండి ఒకవేళ మీకు అలా ఇష్టం లేకపోతే నార్మల్గా బాయిల్ చేసుకుని చికెన్ లేదంటే కర్రీలో చికెన్ పీసెస్ ఉంటాయి కదా వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు సో ఇలా చికెన్ వేసాక లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకున్న సేమియా ఉంది కదండి ఆ సేమియాని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ జెంటల్గా మిక్స్ చేసుకోవాలి మరీ రఫ్గా అసలు మిక్స్ చేసుకోకూడదు అయితే ఈ సేమియాలో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ సేమియాని బాయిల్ చేయడం అండ్ తర్వాత ఇవి మిక్స్ చేయడం ఈ రెండిట్లోనే మంచి అపియరెన్స్ కానీ టేస్ట్ కానీ ఉంటుంది ఈ రెండు పర్ఫెక్ట్గా మనం చేయకపోతే కనుక ఈ సేమియా అనేది వేస్ట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఇప్పుడు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఈ పెప్పర్ పౌడర్తో పాటు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఎగ్ వేసుకుంటున్నాను ఈ ఎగ్ నేను
ఉప్పు కారం వేసుకుని ఇలా బీట్ చేసేసుకున్నానండి ఉక్కురులాగా. సో ఇలా బీట్ చేసేసుకుని దీన్ని కూడా యాడ్ చేసేసాను. అండ్ తర్వాత కొద్దిగా కొరియాండర్ అండ్ మింట్ యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ మిక్సింగ్ కూడా జెంటిల్గానే చేయాలండి. అయితే మనం ఎప్పుడూ కూడా సేమియాతో పులిహార కానీ లేదంటే ఉప్మాస్ కానీ స్వీట్లో కానీ యూస్ చేస్తుంటాం, కానీ సేమియాతో ఇలా కొత్తగా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. అది నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్తో ట్రై చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో అయితే ఇలాగ మనం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం మన రెసిపీని షేర్ చేసేసుకోవచ్చు. సో చూడండి ఎంతో పొడి పొడి ఇచ్చిందో కదా, మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. అండ్ నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయి చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో అయితే మీకు టేస్టీ టేస్టీ అండ్ స్పెషల్ చికెన్ సేమియా బిర్యానీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి. ఓకేనా? అలా చేసినట్టయితే యుల్ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ మై ఛానల్. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.